ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పడమర వాయువ్యం పెంపు ఎటువంటి ప్రభావాలను ఇస్తుంది వ్యాపారాలకు సంబంధించి, అదేవిధంగా ఏవైనా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలకు సంబంధించి యంత్రాలు ప్రతిష్ఠించుకున్నప్పుడు దోష పరిహారం అవుతుందా, అవి ఎంతకాలం వరకు పనిచేస్తాయి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారికి కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పడమర వాయువ్యం పెంపు ఎటువంటి ప్రభావాలను ఇస్తుంది వ్యాపారాలకు సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక చికెన్ ఫామ్, కోళ్ల పెంపకానికి సంబంధించి, కోడిగుడ్లకు సంబంధించి పౌల్ట్రీ ఫార్మ్ ఇది. ఇది మాకు తెలిసినటువంటి వారికి సంబంధించింది, మా ఓన్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ది. ఆవిడ కూడాను నాకు చిన్నతనం నుంచి పరిచయస్తురాలే. అయితే రీసెంట్ టైమ్స్లో నేను ఒకసారి వాళ్ళ ఊరు దగ్గరలో ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి ఉండి వెళ్ళడం జరిగింది. రిటర్న్లో నేను మా సిస్టరు ఇద్దరం కూడాను ఈ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ని ఈవిడ కలవడానికి వెళ్ళడం జరిగింది. అయితే అంతకుముందు ఒకటి రెండు సార్లు పని మీద వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళి మాట్లాడడం అట్లాగా జరిగింది. కాకపోతే ఎప్పుడు కూడాను వాస్తుకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడు తీసుకొని రాలేదు. అయితే రీసెంట్ టైమ్స్లో వెళ్ళినప్పుడు ఒకసారి మా కోళ్ల ఫామ్ చూడు, చూసి ఒకసారి చెక్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పు దుర్గా అని చెప్పేసి నన్ను అడిగారు. నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగా పడమర వాయు ఎక్స్టెన్షన్ అయింది, ఇలాగా నార్త్ వెస్ట్ కార్నర్ ఎక్స్టెన్షన్ అయింది. అది కాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాంపౌండ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసరికి కాంపౌండ్ గేటు. ఈ రెడ్ కలర్ ఈ కాంపౌండ్ గేట్కి ఉన్నటువంటి ఈ లైన్ వచ్చేసరికి ఇలాగా ఫిజికల్ ఎక్స్టెన్షన్ స్ట్రక్చరల్గా ఉండడం జరిగింది, పడమర వాయువ్యం పెరగడం జరిగింది. ఈ విధంగా పడమర వాయువ్యం పెరగడం లేదంటే విదిక్కులో వాయువ్యం పెరగడం అంత శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు. ఈ విధంగా స్ట్రక్చరల్గా వాయువ్యం పెరిగినప్పుడు మనకు తెలియకుండానే వ్యాపారంలో మోసం జరగడానికి అవకాశం ఉంటుంది, సపోర్ట్ సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ కావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎవరైతే సహాయం చేస్తామో అని చెప్పేసి సిద్ధంగా ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తేసేదానికి అవకాశం ఉంటుంది. వీరు ఈ ఫామ్ను ఏర్పాటు చేసి సుమారుగా ఒక 7 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరము లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్, ఒకసారి సొంత తల్లిదండ్రులు మోసం చేసినటువంటి పరిస్థితి, ఇంకొకసారి రిలేటివ్స్ మోసం చేసినటువంటి పరిస్థితి, ఇంకొకసారి ఫ్రెండ్స్ మోసం చేసినటువంటి పరిస్థితి, ఇంకొంతకాలం కరోనా సిచ్యువేషన్స్ వల్ల లాస్ అయినటువంటి పరిస్థితి, ఇలాగా ప్రతిసారి ఒక సంవత్సరం బాగుంది అనుకునేలోపు మరల దానికి ఏదో ఒక విధంగా నెగిటివ్ థింగ్స్ మళ్ళీ లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్. వీటికి సంబంధించి నేను సింపుల్గా కాంపౌండ్ సరి చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్ట్రక్చర్ నుంచి ఈ కాంపౌండ్ గోడొక్కటి సపరేట్ చేసేసుకొని స్ట్రైట్ చేసేసుకుంటే సరిపోతుంది, ఇంక మిగిలిన ఏం చేయక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్, ఇక్కడ వాయువ్యంలో ఉన్నటువంటి హౌస్ ఒకటి ఉండింది, ఇది వచ్చేసరికి బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిగా బయటికి వెళ్ళి ఆ గదుల్లో వాటిని యాక్సెస్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు. మరి రెమెడీ ఏం చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారు. నేను ఫలానా యంత్రం, అదేవిధంగా సైంటిఫికల్ రెమెడీ ఒక రెండు చేసుకోవాల్సి ఉంటుంది, ఇవి రెండు చేసుకుంటే కొంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యంత్రాలు ఎంతకాలం పనిచేస్తాయి అని చెప్పేసి నన్ను వాళ్ళు మరలా తిరిగి అడగడం జరిగింది.
నేను చెప్పాను, ఏదైనా ఒక రెమెడీ మనం చేస్తే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మ్యాక్సిమం పనిచేస్తుంది, అంతకు మించి పని చేయకపోవచ్చు ఏ రెమెడీ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్గా నేను ఎన్నో కేస్ స్టడీస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు. అనుభవంలో మా నాన్నగారితో పాటు నేను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఎన్నో హౌసెస్కి సంబంధించినటువంటి రెమెడీస్ 2-3 సంవత్సరాలు మించి పనిచేయలేదు, కొంతమందికి మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకే ఆ రెమెడీస్ పనిచేయడం జరిగింది. తాత్కాలికంగా ఏదైనా ఒక చేర్పులు మార్పులు చేసుకున్నా కూడాను వాటికి సంబంధించి కొంత కాలపరిమితి వరకు అది తాత్కాలికంగా ఒక మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి విషయం. మరి ఇలాగ యంత్రాలు అయితే వద్దు, సింపుల్గా ఇది చేసుకోండి. మీకు కాంపౌండ్ ఫ్యాబ్రికేటెడ్ కాంపౌండే మీకు ఆల్రెడీ ఉంది, బెల్ట్ ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటూ మీకు 1 లక్ష, 1.5 లక్షల ఖర్చు అవుతుంది, దోషం కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది కదా అని చెప్పేసి చెప్తే, లేదు ఆల్రెడీ ప్రీవియస్గా యంత్రాలు వేపించాము తెలిసిన వాళ్ళతో, ఆ యంత్రాలు వేసిన తర్వాత ఒకసారి 1 సంవత్సరం మళ్ళీ బాగా ఉంది, మరలా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్లే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యంత్రాలు నూతనంగా ఏర్పాటు చేసేటువంటి వాటికి సంబంధించి, గృహాలకు కావచ్చు, వ్యాపారాలకు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ దోషాలను కంప్లీట్గా డామినేట్ చేస్తూ వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని నలిఫై చేసేంత ఇది వీటికి ఉండదు, ఈ యంత్రాలకు ఉండదు. కొంతకాలం కొంతకాల పరిమితి వరకు మాత్రమే ఆ యంత్రాలు దోష తీవ్రతని వాటి నుంచి మనల్ని కొంతకాలం వరకు మాత్రమే సేవ్ చేయగలవు, కంప్లీట్గా సేవ్ చేయలేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు యంత్రాలకు సంబంధించి ఇవి చేత్తో తయారు చేసినటువంటి యంత్రాలు, వీటికి కొంత కాల సమయం కాల పరిమితి పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ చేత్తో చేసిన యంత్రాలా కాదా అని చెప్పేసి, ఇక్కడ మీరు తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే గమనిస్తే అర్థమవుతుంది. మీకు లైన్స్ క్లారిటీగా షార్ప్గా ఉండకపోవటము, అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వృత్తలేఖంతో అంతా కూడా గీసుకున్నట్టుగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లస్ షేపు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లస్ షేపు, ఇలాగ లైన్స్ కొట్టేసేసుకొని మొత్తం అంతా నీట్గా చేత్తో చెక్కుకున్నటువంటి యంత్రాలు ఇవి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యంత్రం వెనక్కి తిప్పినట్లయితే ఈ విధంగా అచ్చులు కనపడుతుంటాయి. మీకు చేత్తో చేసినప్పుడు మనం పేపర్ మీద ఏ విధంగా అయితే ఏదైనా రాస్తే వెనక వైపుకి అచ్చు ఎలాగైతే మనకు కనపడుతూ ఉంటుందో, అలాగే ఇక్కడ యంత్రానికి సంబంధించి కూడా బ్యాక్ సైడ్కి మీకు అచ్చులు గమనించవచ్చు. ఈ బీజాక్షరాలను కూడాను వాళ్ళు చేత్తోనే చేయడం జరుగుతుంది, దానికి సంబంధించి సపరేట్ టూల్ ఉంటుంది, దాంతో మొత్తం కూడాను చేత్తో చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఈ అక్షరాలకు సంబంధించినటువంటి అచ్చులు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా ఇక్కడంతా మీరు గమనించవచ్చు. ఇలాగ మీకు ఒరిజినల్ యంత్రాలు నిష్టతో నియమాలతో చేసినటువంటి యంత్రాలు, జప సంఖ్య చేసుకున్నటువంటి యంత్రాలు, హోమాది కార్యక్రమాల్లో ఉంచినటువంటి యంత్రాలు, అనుష్ఠానం చేసేటువంటి వారు దేవతామూర్తుల దగ్గర ఉంచి తెచ్చుకున్నటువంటి యంత్రాలు, ఇవన్నీ కూడాను చాలా వరకు మనకి మంచి పాజిటివిటీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి గృహాలకు ఎడిషనల్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఆ గృహానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి విశిష్టతను పెంచేలాగా ఈ యంత్రాలు చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రింటెడ్ యంత్రాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రింటెడ్ యంత్రం, ఇది కూర్మ యంత్రం వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం కంప్యూటర్లో చేసినట్లుగా ఈజీగా అర్థమైపోతుంది ఈ యంత్రం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంద్ర యంత్రం, ఇది కూడా మీకు కంప్లీట్గా మిషన్తో కంప్యూటర్లో డిజైన్తో చేసినటువంటి యంత్రం. కాబట్టి ఈ యంత్రాలు మీరు ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేత్తో చేసినటువంటి యంత్రాల యొక్క ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా డైస్ అచ్చులో కంప్యూటర్ లేజర్ కటింగ్తో చేసిన వాటికి అంత విశిష్టత ఉండదు. తర్వాత యంత్రం తయారైపోయి వచ్చిన తర్వాత వెండి కోటింగ్, వెండి పూత కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి పక్కన రాగి యంత్రాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఈ మత్స్య యంత్రం వెండి కోటింగ్లో ఉండింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా వెండి కోటింగ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఈ యంత్రాలను మీరు కంప్లీట్గా జప సంఖ్య కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఎవరైనా ఉపాసకులు కావచ్చు, అనుష్ఠానం నిత్యానుష్ఠానం చేసేటువంటి పురోహితులు ఎవరైనా ఉన్నట్లయితే వారు అర్చకత్వం వహించేటువంటి దేవాలయాల్లో ఈ యంత్రాలను ఇచ్చేసేసి దేవుడి దగ్గర గర్భగుడిలో పెట్టించేసేసి ఆ అభిషేకాలు ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో అక్కడ ఉంచేసేసి ఒక వారం రోజులు 9 రోజులు ఇలాగ ఉంచేసేసి తర్వాత మీరు తెచ్చుకొని వాటిని మీ గృహంలో ప్రతిష్ఠించుకుంటే చాలా మంచి ఫలితాలను మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఒకటే, యంత్రాలను మీరు ఎంత మేరకు వాటిని బిలీవ్ చేస్తారనేది మీ ఓన్ థింగ్, కానీ వాటి యొక్క ఫలితాలు చాలా బాగుండడం జరుగుతుంది. దోష తీవ్రతలను పూర్తిగా జీరో చేసేసేసి దోషాన్ని నివృత్తి చేసేటువంటి శక్తి ఆ యంత్రానికి కొంతకాలం మాత్రమే ఉంటుంది. మనకి బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంది, యాంటీబయాటిక్ తీసుకుంటాము, ఎంతకాలం యాంటీబయాటిక్ తీసుకుంటాము ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఆ యాంటీబయాటిక్ పనిచేస్తుంది. తర్వాత మన బాడీకి అది అలవాటైపోయి మళ్ళీ యాంటీబయాటిక్ మార్చాలి, మరలా చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే యంత్రాలు కూడాను మనకున్నటువంటి దోష తీవ్రతను బట్టి 2-3 సంవత్సరాలు లేదంటే ఒక 5 సంవత్సరాల వరకు ఆ యంత్రాలు వాటి యొక్క విశిష్టత పనిచేస్తుంది, తర్వాత మరలా యంత్రాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకునేటువంటి పని లేకుండా సింపుల్గా మనకి అయ్యేటువంటి పరిష్కార మార్గాలు ఉన్నప్పుడు ఫిజికల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా శాశ్వతమైనటువంటి శుభ ఫలితాలను మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకోండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి ఎటువంటి వాస్తుపరమైనటువంటి అంశాలకు సంబంధించి అయినా సరే, యంత్రాలు కావచ్చు, సైంటిఫికల్ రెమెడీస్ కావచ్చు, కొంతమంది అష్టమూలికలకు సంబంధించినటువంటి రెమెడీస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతుల్లో వారి వారి గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీసెస్ను బట్టి అనేక అనేక రకమైనటువంటి విషయాలను వాళ్ళు మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. కాబట్టి వాటిని ఎలా చేసుకుంటే బాగుంటుంది, అది మీరు ఎఫర్ట్ చేయగలరా లేరా, అది మీకు ఎంత కాస్ట్లో లభిస్తుంది, ఇవన్నీ మీరే చూసుకొని మీరే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యంత్రాలు మన గురువాస్తు ద్వారా ఇక మీద మీకు అందించబడడం జరుగుతుంది. ఎవరైనా సరే యంత్రాల కోసం, మత్స్యంత్రం కావచ్చు, కూర్మ యంత్రం కావచ్చు, వాస్తుపురుష యంత్రం కావచ్చు, సుదర్శన యంత్రం కావచ్చు, మీకు ఎటువంటి యంత్రాలైనా, ఏ సైజుకు సంబంధించినటువంటి యంత్రాలైనా, మ్యాక్సిమం 9x9 సైజు, 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండేటువంటి యంత్రాలు గృహాలకు వాడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. స్టార్టింగ్ వచ్చేసి 2x2 అంగుళాలు, తర్వాత 4x4 అంగుళాలు, 5x5 అంగుళాలు, ఇలాగ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ మీ ఉన్నటువంటి హౌస్ను సిచ్యువేషన్ను బట్టి, ఉన్నటువంటి పరిధిని బట్టి, ఉన్నటువంటి దోష తీవ్రతను బట్టి ఈ యంత్రాలు మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈరోజు కొత్తగా ఏమీ యంత్రాలు చేయటం లేదు. ప్రీవియస్గా మా ఫాదర్ ఆయన ప్రాక్టీస్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఆయనతో పాటు నేను ట్రావెల్ చేస్తూ వీటన్నిటి గురించి తెలుసుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలు మాత్రం నేను నా ఓన్గా ప్రాక్టీస్లో యంత్రాలు కావచ్చు, మిగిలిన ఇతర అంశాలు, ఇతర వస్తువులు, దైవిక వస్తువులు ఎప్పుడు కూడాను మీకు సజెస్ట్ చేయలేదు. ఎవరికైనా ఉన్నా చెప్పేసి వదిలేస్తాను, మీరే తెచ్చుకోండి అని చెప్పేసి వదిలేస్తాను. కానీ ఇక మీదట గురువాస్తు ద్వారా మీకు యంత్రాలకు సంబంధించి, అదేవిధంగా నవరత్నాలకు సంబంధించి, దైవిక వస్తువులకు సంబంధించి, ఒక గృహానికి సంబంధించి ఎటువంటి వస్తువులు వాడితే గృహం ఇంకా మంచి ఎనర్జీ వస్తుందో అటువంటి అన్ని విషయాలను నేనే మీకు అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి కాస్ట్ నా దగ్గర ఎక్కువ అని అనిపిస్తే మీరు మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువంటి చేసేటువంటి ఈ వస్తువులకు సంబంధించి ఇవన్నీ కూడాను తక్కువలోనూ దొరుకుతాయి, ఎక్కువలోనూ దొరుకుతాయి. మీకు క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా వాటన్నిటిని జాగ్రత్తతో చేయించిన అయి ఉండాలి అంటే మాత్రం మన ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు జప సంఖ్యతో చేసినటువంటి యంత్రాలు, జప సంఖ్య చేయకుండా ఉండేటువంటి యంత్రాలు ఇవన్నీ కూడా విడివిడిగా దొరుకుతాయి. కంప్లీట్గా రాగిలో చేసేటువంటి యంత్రాలు, అదేవిధంగా రాగితో చేసినటువంటి యంత్రాలకు వెండిపూతతో మీకు అలా కూడా అందించడం జరుగుతుంది, లేదంటే వెండిపూత అవసరం లేదంటే మామూలుగా కూడా అందించడం జరుగుతుంది. ఇత్తడితో కూడాను యంత్రాలు మనం చేపించడం జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సంబంధించి మీకున్నటువంటి అవసరాలను బట్టి, మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలను బట్టి మీకు
యంత్రాలకు సంబంధించినటువంటి గైడెన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రాలను మనం అందించడం జరుగుతుంది. యంత్రాలకు సంబంధించినటువంటి కాస్ట్కు సంబంధించి ఎంత ఛార్జెస్ అవుతాయి ఏంటి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మీకు ఏదైనా యంత్రం అవసరం అవుతే నాకు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ప్రైజెస్ మీకు చెప్పడం జరుగుతుంది. మీ ఇష్టపూర్వకమైనటువంటి విషయం అయితే మాత్రం అది మీరు నా వద్ద నుంచి కొనుగోలు చేయవచ్చు, లేదంటే మీ లోకల్ ఏరియాలో ఎక్కడన్నా దొరికితే, తక్కువలో దొరికితే మీరు అక్కడే తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.